హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఇవాళ కొత్త బ్యూటీ టిప్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ ఏమంటే మనము చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవాళ నేను చెప్పేది వచ్చేసి లిప్స్కి సంబంధించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏమంటే చాలామందికి లిప్స్ అనేటివి బ్లాక్ అయిపోతూ ఉంటాయి అండ్ న్యాచురల్ లుక్ ఉండదు. ఈ ప్రాబ్లం ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ డ్రై అయిపోతూ ఉంటాయి. లిప్స్టిక్స్ అప్లై చేసినా కూడా సరిగ్గా ఉండదు స్కిన్ అనేది. ఇక్కడ లిప్స్కి డెడ్ స్కిన్ అనేది చాలా ఉంటుంది. లిప్స్టిక్ అనేది అప్లై చేసినా కూడా మనకి న్యాచురల్ లుక్ ఉండదన్నమాట. అది ఇవాళ మనం ఏం చేస్తే న్యాచురల్ లుక్ వస్తుంది, ఈజీగా ఇంట్లోనే హోమ్ రెమెడీ చేసుకుని ఇది కానీ మీరు డైలీ యూస్ చేస్తున్నట్లయితే మీకు న్యాచురల్ లుక్ తప్పకుండా వస్తుంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ లిప్స్టిక్ ఎక్కువ వాడడం వల్ల కూడా లిప్స్ అనేటివి బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ. సో మీకు ఈ న్యాచురల్ లుక్ కోసం ఈ వీడియో మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. లిప్స్ డ్రై అయిపోకుండా మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది. మీరు నైట్ టైమ్స్ ఇది అప్లై చేసుకుంటే బాగుంటుంది. మనం చూద్దాం ఫ్రెండ్స్, లెట్స్ గో. ఫస్ట్ స్మాల్ కప్, చిన్న కప్ తీసుకొని అందులో హాఫ్ స్పూన్ షుగర్, లెమన్, ఓ 2-3 డ్రాప్స్ లెమన్, half spoon honey, 3 వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. న్యాచురల్ లిప్ కోసం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా 3 ఇంగ్రీడియంట్స్. అవి మనం లిప్స్కి ఇలాగా ఫోర్సబుల్గా అప్లై చేయాలి. అంటే మన లిప్స్ పైన డెడ్ స్కిన్ కానీ ఏమైనా ఉంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అంటే మనం వ్యాజ్లిన్ అవి వాడినా కూడా మనకి లిప్స్ పగిలినట్లు, అంటే కొద్దిగా స్కిన్ లేసినట్లు అట్లా కనిపిస్తుంటుంది. మీకు ఈ ఇంగ్రీడియంట్స్ మీరు ఈ హోమ్ రెమెడీ యూస్ చేయడం వల్ల మీకు లిప్స్ అనేటివి న్యాచురల్గా వస్తాయి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. 1 వీక్లే కల్లా మీ లిప్స్ న్యాచురల్ కలర్ లేకొస్తాయి. ఇలాగా స్క్రబ్బింగ్, ఇది స్క్రబ్ లాగా ఉంటుంది. అంటే షుగర్, మనకు హనీ అండ్ లెమనే కాబట్టి మనకి వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మనము ఏవేవో కెమికల్ ప్రోడక్ట్స్ వాడడం కంటే ఇలాగ యూస్ చేసుకుంటే మన స్కిన్కి బాగుంటుంది. లిప్స్ కూడా చాలా అందంగా ఉంటాయి మనకి. ఇలాగ బాగా అప్లై, గట్టిగా మనం బ్రష్తో అయితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. బ్రష్తో కూడా బాగా కలిపి బ్రష్తో లిప్స్కి బ్రష్తో అప్లై చేసుకోవచ్చు. బాగా అప్లై చేసుకోవాలి. ఇలాగ మనకి ఫింగర్స్తో గట్టిగా మసాజ్ లాగా చేయాలి లిప్స్కి. మనకి లెమన్లో సి విటమిన్ ఉంటుంది. మనకి లిప్స్కి అలాగా సి విటమిన్ అనేది బాగా యూజ్ అవుతుంది. స్కిన్కి కానీ లిప్స్కి కానీ సి విటమిన్ పగలకుండా బాగా ఉంటుంది. ఫస్ట్ మీకు మంటగా అనిపిస్తుంది కానీ ఏం కాదు, మీరు అలాగే అప్లై చేసుకోండి. పగిలిండే వాళ్ళకి నైట్ టైం, ఇది రోజు నైట్ టైం మీరు వీక్లీ వన్స్ ఆర్ డైలీ వన్స్ లేదా మంత్లీ వన్స్ మీకు టైం ఉంటే చేసుకుంటూ ఉండొచ్చు. మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు డైలీ వన్స్ చేసుకోవచ్చు. ఇలాగ కొద్దిసేపు డ్రై అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని బాగా ప్రెషర్ ఎక్కువ పెట్టి తుచ్చాలి లిప్స్కి, వాష్ చేయకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి సెకండ్ స్టెప్లో ఇలాగ బీట్రూట్ జ్యూస్ తీసుకొని, బీట్రూట్ జ్యూస్ మనకి లిప్కి న్యాచురల్ కలర్ ఇస్తుంది. బీట్రూట్ జ్యూస్ చిన్న కప్లో వేసుకొని అందులో కోకోనట్ ఆయిల్ కానీ మీరు ఆలివ్ ఆయిల్ కానీ విటమిన్ ఈ టాబ్లెట్ కానీ వేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసి తర్వాత లిప్స్కి ఇలాగా అప్లై చేసుకోవాలి. ఇలా మనం చేసుకుంటే లిప్ కి మాయిశ్చర్ గా ఉంటుంది. ఇలాగా కొద్దిసేపు మసాజ్ లాగా చేసుకోవాలి. ఖచ్చితంగా నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా మీకు న్యాచురల్ లుక్ 100% వస్తుంది. డెడ్ స్కిన్ పోయేసి మీకు ఏదైనా లిప్స్టిక్ అప్లై చేసినా కూడా క్లియర్గా ఉంటుంది. డైలీ నైట్ ఇలా చేసి పడుకోండి. చూడండి కావాలంటే మీరు మార్నింగ్కి ఇలా లిప్స్ మాయిశ్చర్గా ఉండేకి మనము కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. చూసారు కదా హోమ్ రెమెడీ, మనకి లిప్స్ న్యాచురల్ లుక్ ఎలా వస్తుంది. ఈ రెమెడీ మీరు 3 డేస్కి 1 టైం కానీ, డైలీ 1 టైం కానీ, వీక్లీ 1 టైం కానీ మీరు కానీ యూజ్ చేసుకుంటే న్యాచురల్ లుక్ వస్తుంది లిప్స్కి. మీరు లిప్స్టిక్ కానీ ఏ లిప్స్టిక్ కానీ మీరు ట్రై చేసినా కూడా మీకు లిప్స్కి ఎక్కడ మీకు స్కిన్కి డ్యామేజ్ లేకుండా నీట్గా పగిలినట్లు అట్లా అనిపిస్తుంది. అట్లా లేకుండా మీకు న్యాచురల్ లుక్ వస్తుంది అనమాట. అండ్ లిప్స్ మాయిశ్చరైజర్గా ఉంటాయి. సో మీరు ఒకసారి ఈ టిప్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరిన్ని వీడియోస్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye.